తెలుగు రాష్ట్రాల్లో లోన్ యాప్ యాజమాన్యాల ఆకటాలు శృతిమిచ్చిపోతున్నాయి. సైబర్ నేరగాలపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్న బాధితుల సంఖ్య పెరుగుతూనే ఉంది. లోన్లు పెట్టుబడుల పేరిట మోసాలు జరుగుతూనే ఉన్నాయి. ఉరుకులు పరుగుల జీవితంలో చాలా మంది అప్పుల కోసం లోన్ యాప్లను ఆశ్రయిస్తున్నారు. డిజిటల్ పద్ధతిలో ఆన్లైన్లోనే అప్పు అడగడం, కావాల్సిన పత్రాలను పంపించడం, లోన్ మంజూరు కాగానే నేరుగా బ్యాంకు ఖాతాలో డబ్బు జమ కావడం, ఇదంతా గంటల్లో జరిగిపోతోంది. దీంతో విద్యావంతులు, ఉద్యోగులు, ముఖ్యంగా యువత లోన్ యాప్లకు ఆకర్షితులవుతున్నారు. ఫలితంగా ఆన్లైన్లోనే రుణాలిచ్చే ఇలాంటి డిజిటల్ లెండింగ్ ప్లాట్ఫామ్లు 3-4 ఏళ్లుగా దేశంలో విస్తృతంగా అందుబాటులోకి వచ్చాయి. హైదరాబాద్తో సహా తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో లోన్ యాప్లు వాడే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అయితే అదే స్థాయిలో లోన్ యాప్ల వేధింపులు కూడా పెరుగుతున్నాయి. అధిక వడ్డీ, టైంకి వడ్డీ కట్టకపోతే ఫోన్ కాంటాక్ట్లకు తప్పుడు మెసేజ్లు పంపిస్తూ వేధిస్తున్నారంటూ పోలీసులకు భారీగా ఫిర్యాదులు వస్తున్నాయి. గత నెల రోజుల వ్యవధిలోనే లోన్ యాప్ నిర్వాహకులపై 50కి పైగా కేసులు సైబర్ క్రైమ్లో నమోదయ్యాయి. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వేధింపులకు గురి చేస్తున్న 291 కొత్త లోన్ యాప్లను గుర్తించారు. అలాంటి యాప్లను గూగుల్ ప్లేస్టోర్లోంచి తొలగించాలంటూ ఆ సంస్థకు సైబర్ క్రైమ్ పోలీసు లేఖ రాశారు. ఇప్పటి వరకు సుమారు 50 లోన్ యాప్లను ప్లేస్టోర్ నుంచి తొలగించారు. సులభంగా లోన్ లభిస్తోందని లోన్ యాప్లను ఆశ్రయించొద్దంటున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు. ఒక్కసారి లోన్ యాప్లో వివరాలు నమోదు చేస్తే కాంటాక్ట్స్ అన్ని కేటుగాళ్ల చేతుల్లోకి పోతాయంటూ హెచ్చరిస్తున్నారు.